శివ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కడానికి అనేక రకాలైనటువంటి అడ్డదారులు దొక్కుతూ ఉన్నాడు. దానిలో మరీ ముఖ్యంగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి మా పార్టీ కీలక నేతల యొక్క అందరి ఫోన్లు ట్యాప్కి గురవుతున్నాయి. ఆఖరికి నేను వాడేటటువంటి ఈ ఫోన్తో సహా ఎవరిని వదిలిపెట్టలేదండి. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. అదేవిధంగా పొలిటికల్ పార్టీ లీడర్స్గా మా ఫోన్లే కాకుండా మీడియా సంస్థలు, అనేక రకాలైనటువంటి మీడియా సంస్థలు ఏదైతే ప్రజల పక్షాన పోరాడుతున్నాయో మీడియా సంస్థల అధిపతుల యొక్క ఫోన్లు కానివ్వండి, జర్నలిస్టుల యొక్క ఫోన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ట్యాప్ చేసి వీళ్ళు రకరకాలుగా వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపైన అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము ఎప్పుడు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినా కూడా బుకాయిస్తూ వచ్చారు. కానీ ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే, సీనియర్ ఎమ్మెల్యేలు కోటమరెడ్డి ఇవాళ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆధారాలతో సహా మాట్లాడాడు. ఇవాళ ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు ఆయన వాడేటటువంటి నంబరు, ఆ నెంబర్ నుంచి ఈయనకు వచ్చినటువంటి ఆడియో రికార్డింగు, ఆ ఆడియో రికార్డింగ్ అంటే కోటమరెడ్డి తన మిత్రుడితో మాట్లాడేటువంటి సంభాషణ ఏదైతే ఉందో ట్యాపింగ్ ద్వారా దానిని విని ఆ సంభాషణనే ఒక ఆడియో ఫైల్ రూపంలో మళ్ళీ కోటమరెడ్డికి పంపించి, ఇదిగో కోటమరెడ్డి నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట మేము వింటూ ఉన్నాం, తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి సైకో నీకు చెప్పమన్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమన్నాడు నిన్ను, నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట మా చెవుల్లో పడుతూనే ఉంది అని చెప్పి శాంపుల్గా ఒక ఆడియో ఫైల్ని, ఒక ఆడియో రికార్డింగ్ని కోటమరెడ్డి గారికి పంపించారు. ఎవరు? సాక్షాత్తు ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. అదే విషయాన్ని ఆయన ప్రెస్ మీట్లో ఆధారాలతో సహా దాన్ని బయటపెట్టడం జరిగింది. ఇది చాలదా? ఏదైతే మేము చెప్తూ ఉన్నామో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో, దానికి స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆధారాలతో సహా బయటపెట్టాడు. రెండో పక్కన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన కూడా చెప్తున్నారు, నా ఫోన్లు ట్యాప్ అవుతూ ఉన్నాయి, నా ప్రాణానికి హాని ఉంది, నన్ను చంపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, నాకు భద్రత కూడా తీసేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకులుగా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసి, అంటే మేము ఏ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడ మాపైన ఏ రకంగా స్కెచ్ చేయొచ్చు, మాపైన ఏ రకంగా దాడులు చేయొచ్చు. ఉదాహరణకి నా పైన ఇప్పటికి 3 సార్లు దాడి జరిగింది శివ గారు. అవునండి. ఒకసారి అయితే రోడ్డు పైన నా పైన 10 మంది గోండాలు అటాక్ చేశారు. కరెక్ట్గా ఆ టైంకే వాళ్ళు అక్కడికి ఎలా వస్తారండి? అంటే నా ఫోన్లు ట్యాప్ చేసి విని, అంటే నేను ఏ సమయానికి ఆఫీస్కి బయలుదేరుతానో. సాధారణంగా ఏంటంటే మేము ఆఫీస్కి బయలుదేరే ముందు మా స్టాఫ్, ఆఫీసులో ఉన్నటువంటి మా స్టాఫ్తోనో లేదంటే ఇంకా మా సెక్యూరిటీ వాళ్ళతోనో మాట్లాడు, ఇదిగో పలానా టైం మనం బయలుదేరుతున్నాం, మీరు సిద్ధంగా ఉండాలనో, లేదంటే ఇదిగో పలానా టైం ప్రెస్ మీట్ ఉంది, ఆఫీస్లో సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉండాలనో మేము ఫోన్లో చెప్తూ ఉంటాం. అంటే అవి విని వీళ్ళు ఇదిగో ఈ టైంకి ఈయన బయలుదేరుతూ ఉన్నాడు, ఈ ప్లేస్లో మీరు సిద్ధంగా ఉండండి, ఈ ప్లేస్లో వాళ్ళపైన అటాక్ దాడులు చేయండి అని చెప్పి వీళ్ళు కరెక్ట్గా ఆ టైంకి రౌడీ మొక్కలను పంపుతారు. నేను కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ శివ గారు, ఇవాళ అదేవిధంగా కోటమరెడ్డి. కాబట్టి చాలా స్పష్టంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇల్లీగల్గా, ఇవాళ దిస్ ఈజ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైట్స్. Article 21 ఏం చెప్తోంది? రైట్ టు ప్రైవసీ, నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. పర్సనల్ లిబర్టీ ఇన్క్లూడ్స్ రైట్ టు ప్రైవసీ, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు సేఫ్ గార్డ్ హిజ్ ప్రైవసీ అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి Article 21 చెప్తా ఉంది. అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో దానిని వైలేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1882 ఏం చెప్తా ఉంది, ఆ తర్వాత జరిగినటువంటి అమెండ్మెంట్స్ ఏం చెప్తా ఉన్నాయి, ఒకవేళ ఎవరి ఫోన్ అన్నా ట్యాప్ చేయాలనుకుంటే దానికి రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర హోమ్ సెక్రటరీ యొక్క అనుమతి కావాలి. ఆ తర్వాత పలానా వ్యక్తి యొక్క ఫోన్ మేము ట్యాప్ చేయాలనుకుంటున్నాను రిక్వెస్ట్ ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చిందో ఆ రిక్వెస్ట్ ఒక కమిటీ ముందుకు వెళుతుంది హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి. ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ ఉంటారు,
అదేవిధంగా లా సెక్రటరీ ఉంటారు, హోమ్ సెక్రటరీ ఉంటారు. అంటే ఇవాళ దీన్ని ఎవరు ఆథరైజ్ చేశారండి? ఇవాళ కోటమిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయమని ఎవరు ఆథరైజ్ చేశారు? ఇవాళ అంత ధైర్యంగా ఒక ఇంటెలిజెన్స్ చీఫ్, నీ ఫోన్ మేము ట్యాప్ చేశాం, ఇదిగో నీ ఆడియో రికార్డింగ్ అని ఆయన ఫోన్కే పంపిస్తా ఉన్నాడంటే, ఇవాళ చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఒక కమిటీ దాన్ని ఒప్పుకుంటే గానీ లీగల్గా వీళ్ళకి చేయటానికి రైట్ లేదు, ఒక చీఫ్ సెక్రటరీ ఆ రకంగా అనుమతి ఇచ్చాడు అంటే ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఆ పని చేయగలడా? అంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లే ట్యాప్ చేస్తున్నాడంటే ఒక పిరికి పందగా మారిపోయినటువంటి ఈ పులివెందుల పిల్లి నిన్న మొన్నటి వరకు మా ఫోన్లు ట్యాప్ చేశాడు, ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లే ట్యాప్ చేస్తా ఉన్నాడు. అంటే అన్ని రకాలుగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి వాళ్ళ ఫోన్ ట్యాపింగులకి పాల్పడి వాళ్ళని బెదిరింపులు గురి చేసి రకరకాలుగా ఇంకా అధికారాన్ని పట్టుకుని వేలాడే ప్రయత్నంలో ఉంది ఈ పులివెందుల పిల్లి. నేను రెండు మూడు సంఘటనలు చెప్తా శివ గారు. గతంలో పెగసెస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ఇజ్రాయలీ సాఫ్ట్వేరు, మా పైన అకారణంగా బురద జల్లారు. మేము ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించకపోయినా కేంద్రం కూడా చెప్పింది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, అసలు దేశంలో పెగసెస్ సాఫ్ట్వేర్ ఎవరు ఉపయోగించలేదు ఇప్పటి వరకు అని. అయినా కూడా వీళ్ళ బులుగు మీడియా సంవత్సరం క్రితం మా పైన చేసినటువంటి దాడి ఏంటంటే, ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదో మేమేదో పెగసెస్ సాఫ్ట్వేర్ తెచ్చేసాం, మేమేదో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేసామని చెప్పి అకారణంగా మా పైన బురద జల్లారు. సమాధానం చెప్పండి. మీ సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఇవాళ, ఈ సైకో జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఆ రోజున మా పైన పెగసెస్ అని చెప్పి మా పైన బురద జల్లారు. ఇవాళ మీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఆధారాలతో సహా ఇవాళ మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నాడు నా ఫోన్లు ట్యాప్ అయ్యా అని చెప్పి. ఇవాళ ఈ సైకో ఏం సమాధానం చెప్తాడండి? ఇందాక గుడివాడ అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అదేదో ఫోన్ రికార్డింగ్ అంట. అయ్యా మిస్టర్ అమర్నాథ్, ఫోన్ రికార్డింగ్ అయితే వాళ్ళ ఫోన్లో వాళ్ళు రికార్డ్ చేసుకుంటే సీతారామాంజనేయులు మెసేజ్ పంపిస్తాడా? ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం, నీకు ఏమన్నా బుర్ర అంటే ప్రజలేమన్నా నీకు అంత అమాయకుల్లా కనపడతా ఉన్నాడు? అమర్నాథ్ వచ్చి లేదు లేదండి, ఆయనకు ఆయనే ఆయన ఫోన్ రికార్డింగ్ చేసేసుకుని వినిపించేస్తా ఉన్నాడంట. అరే బాబు, ఆయన స్పష్టంగా సీతారామాంజనేయులు గారు నాకు మెసేజ్, ఇదిగో ఆడియో ఫైల్ నాకు పంపించాడని నెంబర్ చూపించి, ఆయన పంపించింది చూపించి ఆయన స్క్రీన్ మీద చూపిస్తా ఉంటే ఇంకా ఫోన్ రికార్డింగ్ అని ఎవరు నమ్మిస్తారయ్యా? చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఆడియో ఫైల్ని కోటమిరెడ్డికి పంపించాడు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకా ఫోన్ రికార్డింగ్ ఏంటి? వాళ్ళు అందుకున్న ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం శివ గారు, తక్షణమే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. గతంలో రామకృష్ణ హెగ్డే, గత చరిత్రలో ఇటువంటి సంఘటనలు జరిగాయి. కర్ణాటకలో ఇదే రకంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేశారు రామకృష్ణ హెగ్డే. గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి ఫోన్ ట్యాపింగ్ల వల్ల. కర్ణాటకలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హెచ్డి కుమారస్వామి ప్రభుత్వం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తే ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోయింది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా ఫోన్ ట్యాపింగులకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఒక పిరికి పందగా మారినటువంటి జగన్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి, దీనిపైన వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలందరికీ. ఆనం గారు, కోటమిరెడ్డి గారి వ్యాఖ్యల ప్రకారం